తినరా. కారానికి కంటం చిల్లెడిపోయింది అన్న. తినకపోతే బుర్రలో మెదడు భూమి మీద పడిపోతుంది. కాలేజీలో రౌడీలు అడుగు పెట్టకూడదని తెలీదా? అన్న నా వల్ల కాదన్న, తినలేదన్నా. అలా గొంతులో గ్యాస్ మడుతున్నట్టుంది, కొంచెం మంచి వినిపిస్తుందా? ఎవరా ఇవిగో. ఎంత ఉప్పుకున్నా ఏంటన్నా? కారానికి కాంబినేషన్ ఉప్పు, తాగరా. బ్రేక్ఫాస్ట్ తినలేకపోతే మధ్యాహ్నం లంచ్ ఎలా చేస్తావురా? లంచ్? లంచ్ ఏంటి? మెనో చెప్పండి రా. కేజీ కారపొడి, 2 కేజీల వేపాకు పచ్చడి, తినడానికి తాగడానికి 1 లీటర్ ఫినాయిల్, 2 లీటర్ డెటాల్, ఇది లంచ్ మెనో. నీ పేరు చెప్తే జగదాంబ సెంటర్ అదురుద్దా? ఆశీన్ మెట్టి వణుకుద్దా? పూర్ణ మార్కెట్ పునాదులతో లేచిపోతా? పూర్ణ మార్కెట్ పేరింటే నాకే. మళ్ళీ ఎప్పుడైనా కాలేజీలో అడుగు పెడతావా? ఎప్పుడైనా ఎవరినైనా ఏమన్నా అన్నట్టు తెలిసిందో సముద్రం మధ్యలో తీసిరాస్తా. అది తినేసాక వదిలేండిరా. వన్ టౌన్ లో నీ మీద 17 కేసులున్నాయిరా, 2 టౌన్ లో 22, 3 టౌన్ లో 33 కేసులున్నాయిరా నీ మీద. పూర్ణ మార్కెట్ లో నీ పేరు చెప్తే పరుగులు తీస్తారా? జగదాంబ సెంటర్ లో నీ పేరు చెప్తే ప్యాంట్ తడుపుకుంటారా? అలాంటిది ఓ కుర్ర నా కొడుకు చేతిలో తన్నులు తినడానికి సిగ్గు లేదంటారా నీకు? నేను మంట చేసే కత్తి కన్నా వాడిచ్చే పంచిన పవర్ఫుల్ గా చెప్పు తీసుకొని కొడతానా? ఆదిగాండి ఏదో కేసులు ఇరికించి బొక్కలో తోయమని చెప్పి 2 రోజులు అవుతుంది. ఏం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు? అని చెప్పి స్టేషన్ లో సైలెంట్ గా మర్డర్ చేసేసి చెప్పేయచ్చు సార్, కానీ కాలేజీ స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయాలంటే ముందు వెనక చూడాలండి. పోలీసు తలుచుకుంటే లక్ష నిధులు పుట్టుకొస్తాయి. ఎండలో గొడుగు లేకుండా నడుస్తున్నా వెంటనే ఎర్రి నా కొడకాని బొక్కలు దొయ్యొచ్చు. వెళ్ళో లెక్చరర్ కాలర్ పట్టుకో. మాస్టర్ ఒంటి మీద చేసినందుకు నీ మీద చేయి చేసుకుంటాడు ఆదిగాడు. వాడిని బొక్కలో వేయడానికి ఆ రీజన్ సరిపోద్ది. మ్యాటర్ ఓవర్, అండర్స్టాండ్? ఓకే సార్. నౌ యు కెన్ గో. మేడం మేడం, 10 రూపాయలు ఇవ్వండి. దాసు, నాకు మొగుణ్ణి వెతుకుతానని చెప్పి ఇంతవరకు బోల్డ్ డబ్బులు మింగేశావు. పెళ్లి కాదు కదా, కనీసం పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేయలేదు. నీదేమైనా చిన్న సైజ్ పర్సనాలిటీయా? నీకు వరుడు కావాలంటే ఆఫ్రికా వెళ్ళి అతకాలి, అందుకే రాజీలకి డబ్బులు ఇవ్వండి. ఆఫ్రికానా? మేడం రేపే పెళ్లి చూపులు, రెడీగా ఉండండి. 10కి 100 వడ్డీ. ఇక్కడ మాణిక్యం లెక్చరర్ అంటే ఎవరు? వారితో మీకేం పని? పర్సనల్. ఓహో, వారే మాస్టర్ గారు. మేడం మీకోసం వచ్చారు. మల్లేష్ అనే వ్యక్తిని కాలేజీ స్టూడెంట్స్ తో కొట్టించింది నువ్వేనా? లేదు సార్, అతనే అందరి ముందు నా కాలర్ పట్టుకుని కొట్టబోతే. మీ కాలేజీ స్టూడెంట్స్ తోనే కొట్టించావు? కాదు సార్, అతనే నన్ను చాలా. అవన్నీ స్టేషన్ లో చెప్తుంది కానీ రావయ్యా. ఆగండి ఇన్స్పెక్టర్. మాస్టర్ వదలండి. వదలకపోతే పర్మిషన్ లేకుండా కాలేజీలోకి అడుగు పెట్టడం మొదటి తప్పు, ఓ రౌడీని వెనకేసుకు రావటం 2వ తప్పు, లెక్చరర్ ఒంటి మీద చెయ్యేయటం 3వ తప్పు, 4వ తప్పు జరిగిందో మరోసారి కాలేజీలో అడుగు పెట్టకుండా నీ కాళ్ళు విరిచేస్తాను. పోలీసుల మీద చేసుకోవటం తప్పు, వదిలే. అది పోలీసుడి ఒంటి మీద చెయ్యేస్తే షూట్ చేయొచ్చన్న సంగతి తెలుసా? పోలీసులు కాలేజీ స్టూడెంట్ కొట్టడం అన్యాయం. పాఠాలు నేర్చుకునే విద్యార్థులను లాఠీలు తొక్కడం దారుణం. పోలీసుల జలు, పోలీసుల జలు, పోలీసుల జలు, పోలీసుల జలు, పోలీసుల జలు. అద్దరు కొట్టావురా? ఆఖరికి పోలీసుల మీద కూడా చెయ్యి ఎంత మొగాడు అయిపోయావా? అసలు ఏం జరిగిందో అడగకుండా ఏ తండ్రి అయినా పిల్లలను చూసి గర్వపడాలనుకుంటాడు, కానీ నేను వీడికి తండ్రి ఎందుకు? నలుగురిలో తలెత్తుకు లేకపోతున్నా. కారణం లేకుండా అన్నయ్య అలా బిహేవ్ చేయడం. తీసుకోరా ఈ ఇంటి పరువు రోడ్డు మీద పడకుండా ఉండటానికి. అన్యాయం, అక్రమం, రౌడీ, గుండా, దాదా, పోలీస్ అన్ని నేనే అనుకోని,
నన్ను కొట్టరా? కొట్టు, కొట్టి నీ కష్టించుకో, తీసుకోరా. ఒకరిని కొట్టడం నాకు సరదా కాదు, అలవాటు అంతకన్నా కాదు. నేను తప్పు చేశానని మీరు తట్టుకోలేనట్లే మరొకరు నా కళ్ళగట్టు తప్పు చేస్తే నేను తట్టుకోలేను. అంతేగాని నేను రౌడీని కాదు కాదు. హాయ్ ఫ్రెండ్స్. ఏమైంది బాసు, భారతదేశం మొత్తం ఒకేసారి ఆటోలు బంద్ చేసినట్టు అలా డల్గా కూర్చొని ఫీల్ అవుతున్నారండి? ఫీలింగ్ మాది కాదు, వీడిది. షేర్ చేసుకోకపోతే బాగుండదని మేము ఫీల్ అవుతున్నాం. బాసు బాసు, ఏమైంది బాసు? మా వాడు లవ్ లో పడ్డాడు అని ఫీలింగ్. లవ్ లో పడితే హ్యాపీగా డ్రీమ్ లోకి వెళ్ళి సాంగ్ వేసుకోవాలి, కానీ ఇలా డల్గా సిగరెట్ అవుతారా? ఓకే, ఇలా డల్ మూడ్స్ అని మార్చేస్తే హ్యాపీ ఫేస్ అవుతుంది. మీరందరూ ఒకటే పిలిపిస్తా ఫ్రెండ్స్, తిరుపురం. నువ్వు ఇలా సిరీజ్తో కుదరదు, చెప్పండి బాసు. సార్, మూడు నెలల నుంచి మాకు స్కాలర్షిప్ రావడం లేదండి. వస్తే ఇవ్వడం తప్ప ఎందుకు రాలేదో చెప్పలేనమ్మా, వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని అడగండి. ఇప్పటి వరకు రాలేదు, ఇక మీద కూడా రాకపోవచ్చు. అలా అనకండి సార్, స్కాలర్షిప్ తో తప్ప ఫీజులు కట్టి చదువుకునే స్తోమత మాకు లేదు సార్. లేకపోతే మానండి అయ్యా, మీకు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి కాలేజీలో సీట్లు ఇచ్చానా? చూడండి, మీరు కన్నీళ్లు కాచినా కేకలు పెట్టినా నేనేం చేయలేను. ఈ కాలేజీ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బలరాం గారు, మీరు అడగాల్సిన కార్డ్ పర్సన్ నాతనే. గవర్నర్ ఆస్క్ హిమ్. మీకు ఈ మధ్యన గ్లామర్ బాగా పెరిగిపోనాది సార్. చూడు, నా ముఖం దెబ్బరొట్టెలాగా, కళ్ళు కోడి గుడ్డుల్లాగా, ముక్కు సమోసాలాగా, మూతి యాస్చేలాగా, నా బాడీ పిప్పళ్ళ బస్తాలాగా ఉంటుందని నాకు బాగా తెలుసురా. కథలు చెప్పకు సార్. చూడు, ఎవడో పిలుస్తున్నాడు సార్. ఏంట్రా? మేము ఏబిఎన్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. మూడు నెలల నుంచి మాకు స్కాలర్షిప్ రావడం లేదండి, మేమంతా స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటున్నాం. మీద చదువు, సానిదాని మీద సంపాదన ఒకటేనా? అయినా స్కాలర్షిప్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉండద్దండి. ఫండ్స్ లేవు సార్, స్కాలర్షిప్ రాదు, వచ్చినా మీకు ఇవ్వరు. ఓకే, నేను చదువుతుంది నా కోసం కాదు సార్. మరి మా కోసమా? మా అమ్మ కోసం. అందరి ఇళ్లలో పాచి ఊడిస్తూ అంట్లు తోగుతూ నన్ను కష్టపడి చదివిస్తుందండి. మీ అవసరాలన్నీ తీరుస్తామని ఇక్కడ మేము బోర్డు పెట్టుకుని కూర్చోలేదయ్యా? అది కాదు సార్. ఏది కాదయ్యా, స్కాలర్షిప్ తో చదువుకుని దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారా మీరంతా? హలో, చదువుకోవాలంటే స్కాలర్షిప్పే అక్కర్లేదయ్యా. ఆటో తోలుకొని చదవచ్చు, అడుక్కు తిని చదవచ్చు, అమ్మాయిల బిజినెస్ చేసి చదవచ్చు. మీ అమ్మ నీ కోసం కష్టపడుతున్నట్టున్నావుగా, చదవడం మానే. కనీసం మీ అమ్మన్న సుఖపడింది. పోవాయమ్మా, తల్లిని కూడా సుఖపెట్టలేని దరిద్రుడివి, నీకెందుకు రా చదువు? వీళ్ళ బాబుగాడి సొమ్మేదో గవర్నమెంట్ దగ్గర దాచినట్టు చదువుకుని అందరం అయిపోదామనే. ఎక్కడప్పుడు చావు, బయలుదేరారండి దేశాన్ని ఉద్ధరించడానికి. చెప్పనా గోపి, వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను, అదొల్లా ఉన్నా. ఏమైంది నాన్న, ఒంట్లో బాగులేదా? జ్వరం కూడా లేదే, ఏం జరిగింది నాన్న? రాత్రి అనక పగలనక నిద్ర మానుకుని చదివితే తల భారంగానే ఉంటుంది. అమృతాంజను రాయనా నాయన? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. చెప్పరా, చెప్పు. నాకు స్కాలర్షిప్ రాలేదమ్మా, ఇక మీదటి కూడా రాదమ్మా. అందరిలా ఫీజు కట్టి చదువుకునే స్తోమత మనకి లేదు అమ్మా. నాకు నాకు చదువుకోవాలని ఉందమ్మా. బాధపడుతున్నా, నిన్ను నేను చదివిస్తాను రా, నేను చదివిస్తాను. నిన్న డాక్టర్ గారి భార్య వనజమ్మ గారింట్లో అంట్లు తోమి బట్టలు ఇదికితే 300 ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ 5 ఇళ్లలో పనిచేస్తున్నాను, మీ ఇంట్లో పనిచేయడం కుదరదమ్మా అని చెప్పాను. 2 గంటలు నిద్ర మానుకుంటే ఆ పని కూడా చేసేయచ్చు, నీ ఫీజు కూడా కట్టేయచ్చు. ఆ వనజమ్మ గారు మరో పని మనిషిని చూసుకోకముందే మీ ఇంట్లో పనికి నేను వస్తానమ్మా అని చెప్పొస్తాను. స్కాలర్షిప్ రాలేదని బాధపడుకున్నా, నీకు నేనున్నాను రా, నేను చదివిస్తాను. తల్లిని కూడా సుఖపెట్టలేని దరిద్రుడివి, నీకెందుకు రా చదువు? 2 గంటలు నిద్ర మానుకుంటే ఆ పని కూడా చేసేయచ్చు, నిన్ను నేను చదివిస్తాను రా, నేను చదివిస్తాను.
మీ అమ్మ నీ కోసం కష్టపడుతున్నట్టున్నావుగా, చదవడం మానే. కనీసం మీ అమ్మన్న సుఖపడింది, కనీసం మీ అమ్మన్న సుఖపడింది. వచ్చిన గోపి గారు సూసైడ్ చేసుకుని చచ్చాడు. విషయం బయటపడి స్టూడెంట్స్ ఎక్కడ గొడవ చేస్తారో అని టెన్షన్గా ఉంది సార్. పర్మిషన్ తీసుకుని లోపల రావాలని తెలీదా? స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఎందుకు రాలేదు? ఫండ్స్ రాలేదు. అందుకు మాకు ప్రూఫ్ కావాలి. నీకు చెప్పాల్సిన అవసరం, చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఫీజులు కట్టి చదువుకునే మాకు పార్టికులర్స్ గురించి అడిగే హక్కు ఉంది. అర్థమైన ప్రతి వాడికి సమాధానం చెప్పక్కలేని హక్కు నాకు ఉంది. ఆ హక్కుతోనే గోపిని సూసైడ్ చేసుకునేలా చేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. ఈ నిజాన్ని మీతోనే చెప్పిస్తాను. అధికారికి టీసీ ఇచ్చేయమంటారా? ఆ పని ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ కి, ఎంక్వైరీ కమిషన్ కి సంతకాలు సేకరించి పంపించడానికి ముందే చేయాల్సింది సార్. ఇప్పుడు చేస్తే సంతకాలు సేకరించి పంపించినందుకే వాడికి టీసీ ఇచ్చి పంపించామనే మరో సమస్య ఎదురవుతుంది. ఏమా, వాడిని ఎప్పుడో బొక్కలో దోసేయమని చెప్తే బొక్కలో దోసేయడానికి ఓ ఇంత ఎదురు రావాలన్నావు. ఇప్పుడు చూడు అంటావు. ఏముంది, ఆయన గారి మర్డర్ లిస్ట్ లో ఇంకో నెంబర్ చేరుద్ది. మిస్టర్ ఏడుకొండలు పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ అయ్యా. ఎన్కౌంటర్ లో ఎస్ఐ ఏడుకొండలు దుర్మరణం. అలా జరగకుండా ఉండాలి అంటే కమిషన్ వాళ్ళు రావడానికి ముందే ఆదిగాడు బొక్కలో ఉండాలి. తర్వాత సీను నేను చూసుకుంటాను. నువ్వు చిన్న హెల్ప్ చేయాలయ్యా. మగాడి అంటే నువ్వేరా? నువ్వు చేసిన పనికి కాలేజ్ అదిరింది, కమిటీ బెదిరింది, నా గుండె చెదిరింది. అందుకేనే నువ్వు అంటే నాకు ఇష్టం. ఆది ఆది ఆడది కోరి కన్ను కొడితే ఏ మగాడైనా రెచ్చిపోతాడు, నువ్వేంట్రా పారిపోతున్నావు.